నమస్తే అండి, వంట చెయ్యి. ఈరోజు సమ్మర్ స్పెషల్ కోకోనట్ జ్యూస్ చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ ఎండాకాలంలో విపరీతమైన వేడికి వీలైనంత వరకు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అదే కొబ్బరి బొండంతో మనం నీళ్లు కాకుండా జ్యూస్లా చేసుకుని తాగితే టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను నీళ్లు ఎక్కువగా ఉన్న రెండు పెద్ద కొబ్బరి బొండాలు తీసుకుని అందులో ఉన్న నీళ్ళని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. మనం తీసుకున్న కొబ్బరి బొండాల్లో ఉండే కొబ్బరి కాస్త థిక్గా ఉండేలా చూసుకోండి. అందులో ఉన్న కొబ్బరి అంతటిని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం జ్యూసుల కోసం వాడుకునే జార్ ఉంటుంది కదా, అందులో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అయిపోయే కంటే కాస్త బరకగా ఉంటే మనం జ్యూస్ తాగేటప్పుడు నోటికి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. కాబట్టి మీకు ఇష్టం లేకపోతే మెత్తగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే ముక్కలు ముక్కలుగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఇందులో మన టేస్ట్కి తగినట్టుగా 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నీళ్లు వేసుకుని ఇందులో వేసుకున్న కొబ్బరి బాగా నలిగేంత వరకు మిక్సీ చేసుకుని ఆ తర్వాత మిగిలిన కొబ్బరి నీళ్ళన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసిన కొబ్బరి ఈ నీళ్లు మిక్స్ అయ్యి చిక్కని జ్యూస్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే. గ్లాసులో ముందుగా కొద్దిగా కొబ్బరి వేసుకుని ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ జ్యూస్ వేసుకుని పైన మళ్ళీ కొంచెం కొబ్బరి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ జ్యూస్ తాగేవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి ఈ ఎండ వేడి తట్టుకోవాలంటే మధ్య మధ్యలో కొబ్బరి నీళ్లు కూడా ఖచ్చితంగా తాగుతూ ఉండాలి. అప్పుడే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదా. ఇంత సింపుల్గా ఉండే ఈ జ్యూస్ని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తూ తాగుతారు. మనం బయట కొబ్బరి నీళ్లు తాగి కొబ్బరి బొండాలు పడేస్తూ ఉంటాం కదా, ఇకపై అలా కాకుండా కొబ్బరి నీళ్లు ఒక బాటిల్లో వేయించుకుని ఈ కొబ్బరి కూడా తీయించుకుని తెచ్చుకుని ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇంటికి తెచ్చుకుని కూడా మనం కట్ చేయటం వస్తే ఈ రకంగా కొబ్బరి నీళ్లు జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. అలాగే ఈ కోకోనట్ జ్యూస్ని మరొక విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ జ్యూస్కి ఈ జ్యూస్కి పెద్ద తేడా అయితే ఏముండదు, కానీ చిన్న మార్పుతో ఇలా కూడా జ్యూస్ చేసుకోవచ్చు. ముందుగా జ్యూసర్ జార్ తీసుకుని అందులో కొబ్బరి బొండం నీళ్లు వేసుకోవాలి. మనం ఇలా జ్యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం లోపల ఉండే కొబ్బరి మరీ పల్చగా మేఘల్లాగా కాకుండా కాస్త గట్టిగా ఉండే కొబ్బరి అయితే మనకి జ్యూస్ థిక్గా వస్తుంది. లేదంటే కొబ్బరి నీళ్లు అక్కడక్కడ కొబ్బరి తగులుతూ పల్చగా ఉంటుంది. ఇప్పుడు నేను రెండోసారి చేస్తున్న జ్యూస్కి అయితే నాకు అలాంటి పల్చటి కొబ్బరే వచ్చింది, అందుకే నాకు ఆ తేడా కూడా తెలిసింది. ఇప్పుడు ఆ కొబ్బరి కూడా ఈ కొబ్బరి నీళ్ళల్లో వేసుకుని ఇందులో మన రుచికి సరిపడగా కాస్త పంచదార అలాగే 1-2 టీ స్పూన్లు గ్లూకోజ్ కూడా వేసుకోవాలి. గ్లూకోజ్ వేసుకుని చేసుకోవడం వల్ల మన బాడీ చాలా తొందరగా కూల్ అయిపోతుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ బయట మనం కోకోనట్ జ్యూస్ అని తాగే ప్రతి షాప్లోని చాలా వరకు కొంచెం పంచదార కొంచెం గ్లూకోజ్ వేసే చేస్తారు. ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ అంతటిని బాగా మిక్సీ చేసుకుని ఒక గ్లాస్ తీసుకుని అందులో అడుగున కొద్దిగా కొబ్బరి వేసుకుని ఈ జ్యూస్ గ్లాస్లో వేసుకుని చల్లగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఎండాకాలంలో బాడీని కూల్ చేసే 2 రకాల కోకోనట్ జ్యూసుల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.